తమిళ స్టార్ హీరో ధనుష్ గారు నటించిన లేటెస్ట్ మూవీ రాయన్. ఈ మూవీ ఇప్పుడైతే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, ఒక పేద కుటుంబానికి చెందిన రాయన్కు ఇద్దరు తమ్ముళ్ళు, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఒక చెల్లి దుషారా విజయన్. వీళ్ళకి చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం అవుతారు. టౌన్ కి వెళ్ళి వస్తామని చెప్పి మళ్ళీ తిరిగిరారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాయన్ చేత కత్తిపట్టి భయపడకుండా పోరాటం చేయడం అప్పటి నుంచే అలవాటవుతుంది. తన తోబుట్టువులకు అన్ని తానై ముగ్గురిని వెంటబెట్టుకుని టౌన్ కి చేరుకుంటాడు రాయన్. ఓ మార్కెట్ లో పనిచేస్తూ నలుగురు అక్కడే పెరిగి పెద్దవుతారు. ఆ టౌన్ లో దురై, శరవణ్, సేతు, ఎస్జే సూర్య గ్యాంగ్స్ మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరాటం కొనసాగుతూ ఉంటుంది. మరి ఆ గొడవలు రాయన్ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేసినాయి? తన తమ్ముళ్ళు చెల్లెల కోసం రాయన్ ఏం చేసిండు? రాయన్ కోసం వాళ్ళు ఏం చేసిర్రు? రాయన్ కు సేతుకు గొడవ ఎందుకు జరిగింది అనే తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే థియేటర్లలో. ఇక మొత్తంగా సినిమా ఎలా ఉందంటే ఓకే ఓకే అనిపిస్తుంది మనకు సినిమా చూసినప్పుడైతే. ఇలాంటి కథలు తమిళ వాళ్లకు నచ్చవచ్చు కానీ మన తెలుగు వాళ్ళకైతే అంత పెద్దగా. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అనుమానమే అనిపిస్తుంది. మరి ఈ మూవీ ఎందుకు బ్లాక్ బస్టర్ కొట్టదో మన విశ్లేషణలో తెలుసుకుందాం. ప్రతీకారంతో ముడిపడిన గ్యాంగ్ వార్ కథలు, అందులో ఉండే పాత్రల మధ్య సంఘర్షణ ఆ సినిమా విజయానికి కోలమానంగా నిలుస్తాయి. కథ పరంగా చూస్తే రాయన్ లో కొత్తదనం లేకపోయినా కొన్ని మలుపులు కుటుంబ డ్రామా కథా నేపథ్యం ప్రత్యేకంగా మార్చినాయి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు ఆయా పాత్రలు వాటి ప్రపంచాన్ని పరిచయం చేయడానికే పరిమితమైంది. రాయన్ కుటుంబానికి దురై గ్యాంగ్ నుంచి సవాలు ఎదుర్కోవడం నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ఆ సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లడంతో పాటు ద్వితీయార్థంపై కూడా ఆసక్తిని పెంచుతాయి. దురైతో పోరాటం తర్వాత సింహంలా బలంగా కనిపించిన రాయన్ ఆ తర్వాత తొడెల్ లాంటి సేతు, ఎస్జే సూర్య ఎత్తులకు దొరికిపోయాడా లేదా అనే విషయాలు కీలకం. ఫస్ట్ హాఫ్ వరకు ఒక సాధారణ అన్నదమ్ముల కథ అనిపించినా కానీ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి సరికొత్త డ్రామాతో కథా గమనాన్ని మార్చేసిండు దర్శకుడు ధనుష్ గారు. రాయన్ కి తన చెల్లెలు దుర్గకి మధ్య సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచినాయి. ముఖ్యంగా ఆసుపత్రిలో పోరాట ఘట్టాలు, సేతు మనిషిని ఇంటికి పిలిపించి చంపి టీ తాగడం తదితర సన్నివేశాలైతే ప్రేక్షకుల్లో హీలలు కొట్టిస్తాయి. అలాగే సేతుకు ఇద్దరు పిల్లలుంటారు, వాళ్ళ చుట్టూ అల్లిన సన్నివేశాలు కూడా అలరిస్తాయి. ఇక క్లైమాక్స్ ని కూడా వైవిధ్యంగా తీర్చిదిద్దిండు ధనుష్ గారు. అయితే రక్తపాతం, తమిళ వాసనలతో కూడిన కొన్ని సన్నివేశాలు ఉన్నప్పటికీ ఒక మామూలు కథని ధనుష్ గారు తన అండర్ ప్లే నటన తో వైవిధ్యమైన కొన్ని మాస్ ఘట్టాలతో రక్తి కట్టించే ప్రయత్నం చేసింది. మొత్తంగా చూసుకుంటే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనే అనిపిస్తుంది ఈ మూవీ. మరి ఒకసారి ట్రై చేయొచ్చు అన్నప్పుడు అందులో నటించిన నటీ నటుల గురించి కూడా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. మరి ధనుష్ గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన నటనతో ఇప్పటికే ఎన్నో నేషనల్ అవార్డులు గెలిచి మరి అలాంటి నటన ఇందులో కూడా ఉంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలతో తన నటనే కాదు తనలోని ఎంత మంచి దర్శకుడు ఉన్నాడో కూడా చాటి చెప్పింది. ఇక తెలుగు నటుడు సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం తమ్ముళ్ళుగా ఒదిగిపోయారు. చెల్లిగా నటించిన దుషారా విజయన్ పాత్ర ఆమె నటనకు చిత్రానికైతే బలంగా ఉంటుంది. ఇక ఎస్జే సూర్య గారు విలన్ గా భయపెడుతూనే చాలా చోట్ల నవ్వించింది కూడా. రెహమాన్ గారు మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటది ఈ సినిమా. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే అన్నదమ్ములు అన్న చెల్లెల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ తో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా ఇది. యాక్షన్ లవర్స్ కు ఈ సినిమా నచ్చే అంశాలు ఉన్నాయి. అలాగే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా ఇది. ధనుష్ గారి ఫ్యాన్స్ కు మాత్రం ఇది ఫుల్ మీల్స్ లాంటి మూవీ అనే చెప్పారు. మీరు ధనుష్ గారి ఫ్యాన్స్ అయినా కాకపోయినా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రాయన్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.